కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని మంత్రి హరీష్ రావు త్వరగా కోలుకోవాలని మొక్కుకోవడం జరిగిందన్నారు. మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ రావడంతో త్వరగా కోలుకుని తొందరగా ప్రజల మధ్యకు రావాలని ప్రజల తరఫున కొమరవెల్లి పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. నిన్న 23వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి లక్ష్మీ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట నుండి కొమరవెల్లి కాలినడకన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో 23వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి లక్ష్మీ సత్యనారాయణ గౌడ్, భారత్ నగర్ సురేందర్ గౌడ్ మరియు రమేష్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు హరిచర్ణ మంత్రి వర్యులు వారికి కరోనా సోకడంతో నిన్న సిద్దిపేట నుంచి 23వ వార్డు నుంచి సిద్దిపేట నుంచి పాదయాత్రకు బయలుదేరడం జరిగింది. ఈరోజు మండల దర్శనం చేసుకుని తొందరగా హరిచర్ణ కరోనా నుంచి బయటపడేయాలని ఈరోజు కొమరవెల్లి మండలకు పూజలు చేసి మొక్కడం జరిగింది. ఎందుకంటే అందరికీ ఆపదలు ఉన్నప్పుడు ప్రతి అనుక్షణం రోజు వచ్చి సిద్దిపేటను ఎంత ఆదర్శంగా అందరిని పలకరించే వ్యక్తికి ఈరోజు కరోనా రావడంతో జల్దీ తొందరగా కోలుకొని మళ్ళీ మా ముందుకు వచ్చి నడవాలని గట్టి మల్లన్న స్వామిని కోరుకోవడం జరిగింది. జై మల్లన్న, జై కొమరవెల్లి మల్లన్న, జై హరీష. ఆ దేవుడు మంత్రి వర్గులు హరీశన్న గారికి కరోనా సోకడం వల్ల సిద్దిపేట నుంచి కొమరవెల్లి మల్లన్నకు పాదయాత్ర చేసుకోవడం జరిగింది. ఆ దేవుడు మా హరీశన్నకు త్వరగా కరోనా మహమ్మారి నుంచి ఆయన బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఇవాళ దేవుడి గుడి బంద్ ఉంది, అందుకనే ముందు కొబ్బరికాయ కొట్టి పూలు మరి అగరబత్తిలు ముట్టించుకొని మొక్కడం బయట నుంచి జరిగి ఆ దేవునికి సమర్పించుకొని సిద్దిపేటకి మళ్ళీ రిటర్న్ పాదయాత్రనే చేరుకున్నాము అని కోరుకుంటున్నాం. జై హరీశన్న, జై కొమరవెల్లి మల్లన్న.